हाई कुकिंग लवर्स वेलकम टू माय चैनल अंदर बहुत कदू वीडियो पेलील स्पेषल रेड चिकेन कर्री ना स्टाइल चयबोनि कर्री एवरना सर ईजी चयु कर्री सास ऐडेस्तम का बट्टी टेस्ट चला बहुत पिलते फटाफट मोतम लागारे पेदवा लेकिन एंत टेस्ट उड़े रेड चिकेन कर्री विधा तैयार चेलो वीडियो वेल्लिपदा चिकेन कर्री चेयडानिकी हाफ किलो बोन्स तो चिकेन तीसुकुन्नानंडि मीडियम साइज मुक्कलु कट चेयिंचुकोवाली रेंडु मूडु सार्लु शुभ्रंगा वाश चेसिन तर्वात उप्पु नीटिलो अरगंट सेपु नानबेट्टि तीसिन चिकेन अंडि ई चिकेन लोकि मसाला प्रिपेर चेद्दाम 5 जीडिपप्पु गुळ్ళు 5 బాదం పప్పులు ఇవి మెత్తగా పొడి చేసుకోవాలండి ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ और टी स्पून धनिया पौडर हाफ टी स्पून जीलकर पड़ी और टी स्पून होम मेड गरम मसाला पड़ी टी स्पून साल्ट पाव टी स्पून पसुपु वन अंड हाफ टी स्पून कारम इंदुलो की सास ऐड चेस्तानंडी टमाटा सास वन अंड हाफ टेबल स्पून वेस्तानंडी ग्रीन चिल्ली सास ओ टेबल स्पून रेड चिल्ली सास ओ टेबल स्पून विनेगर हाफ टी स्पून इवन को मेतगा पेस्ट मिक्सी पट्टी पेस्ट इंतजेदी चिकेन टमाटा मेतगा पेस्ट ఈ విధంగా ఈ పేస్ట్ ని కూడా ఇందులో వేసుకుందాం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ 1/2 కప్పు పెరుగు ఇవన్నీ కూడా కలిసేలాగా కిందకి పైకి కూడా బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి నేను హోమ్ మేడ్ గరం మసాలా వేసానండి మీ దగ్గర హోమ్ మేడ్ గరం మసాలా లేకపోతే మిక్సీ పట్టినప్పుడు అందులో 4 లవంగాలు 2 యాలకులు 1 ఇంచ్ దాల్చిన చెక్క కూడా వేయండి బాగుంటుంది అలాగే నేనైతే ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నానండి పేస్ట్ చేయకుండా మీరు పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేయొచ్చు ఈ చికెన్ కి మసాలాలు ఈ సాసులు అన్నీ కూడా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలిపిన ఈ చికెన్ ని ఫ్రిజ్ లో పెట్టి మ్యారినేట్ చేయాలండి ఒక 2 గంటలన్న మ్యారినేట్ చేస్తే చికెన్ బాగా మెత్తగా ఉడికి జ్యూసీగా ఉంటుందండి కర్రీ 2 గంటల తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ ని ఫ్రిజ్ లోని తీసాను ఇందులోకి 4 ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేశానండి మీ దగ్గర బ్రౌన్ ఆనియన్స్ ఉంటే మ్యారినేట్ చేసినప్పుడు వేసేయండి నా దగ్గర బ్రౌన్ ఆనియన్స్ లేవు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇందులోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేయాలండి త్వరగా వేగితే ఇవి మీడియం ఫ్లేమ్ లో వేస్తున్నాను आर निमिषाल की विधंगा वेगेयंडी उल्लिपाय मुक्कलु इंदुलोकी 1 टी स्पून साजीरा साजीरा वेसिन तर्वात 1 निमिषं वेयिंचुकोनि मैरिनेट चेसिन चिकेन वेसुकुंदामु नेनु मामूलु कारं यूज चेसानंडि मी दग्गर काश्मीरी चिल्ली पौडर उंटे वेयंडि कलर बागुंटुंदि अलागे फुड कलर्स कूडा नेनु एमी वेयलेदु इंदुलो मैरिनेट चेसिन चिकेन इंदुलो वेसुकोनी ओकसारी बागा कलुपुकोनी मूत पेट्टी मीडियम फ्लेम लो उड़कनिव्वाली
మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. పది నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చానండి. మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఒకసారి బాగా కలుపుకుని ఒక చికెన్ అయితే వాటర్ వచ్చేస్తుంది కదండి, చికెన్లో వాటర్ రాలేదు అందుకని ఇందులో వాటర్ యాడ్ చేయాలి. కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు అయితే పూర్తిగా ఆప్షనల్ అండి. పచ్చిమిర్చి కూడా ముందే మీరు మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ముక్కల కింద వేశాను. ఇవి రెండు కూడా వేసి మూతపెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చానండి. ఈ చికెన్లో వాటర్ మనకి ఎక్కువ రాలేదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. అదే ఒక్క చికెన్ అయితే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇందులోకి నేను 1/2 కప్ వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని గ్రేవీ దగ్గర పడేలాగా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చానండి. ఆయిల్ చూడండి సెపరేట్ అవుతుంది కదా, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కూడా వేయండి. ఈ కర్రీలో ఫ్రెష్ క్రీమ్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవి వేసి 1 నిమిషం హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి. చికెన్ ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఒక్కో చికెన్ త్వరగా ఉడకదు, అలాంటప్పుడు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడకనివ్వాలి. చికెన్ మెత్తగా ఉడికిపోయిందండి. అలాగే టేస్ట్ కూడా చూసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ సరిపోయిందో లేదో, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చేసేచ్చి కర్రీని. కొత్తగా వంట చేసే వాళ్ళైనా బ్యాచిలర్ అయినా ఎవరైనా సరే ఈజీగా చేసే రెసిపీ అండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఈ కర్రీ రైస్లోకి చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సాసులు వేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే పెద్ద స్పైసీగా కూడా ఉండదండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడూ రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉంటారు. ఎంతో టేస్టీగా ఉండే పెళ్ళిళ్ళలో స్పెషల్ రెడ్ చికెన్ కర్రీని మీరు కూడా చేయండి. చేసే విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ పూట చెలిన మాట ఇక కరువైపోయనులే, అదరముదరము నడుమున ఏదో అలజడి రేగనులే. వీక్షణలు నిరీక్షణలు అరక్షణముక యుగమేలే, చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే. ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే, జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. ఓ చెలియాన ప్రియ సఖియా చే జారెను నా మనసే.